एमएलए कलेक्टर एमआरओ अधिकारल चुट्टू तिरिगिना तम भूमिलो मट्टिपोसी कब्जा को पाल्पडुतुन्न वारिपै चर्यलु तीसुकोवडं लेदनी लच्चव आरोपिंचारु। कुलं पेरुतो दूषिंचडमे काकुंडा मी इष्टं वच्चिन चोट चेप्पुकोंडनी तम ग्रामानिकि चेंदिन नायकुडु बेदिरिंपुलकु पाल्पडुतुन्नारनी बाधितुरालु आरोपिंचारु। रेंडु गुंटल शिखं भूमिलो मट्टिपोसी गुडि निर्माणं पेरुतो तम भूमिनि कब्जाकु चेयडानिकि पाल्पडुतुन्नारनी बाधितुरालु तेलिपारु। సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రానికి చెందిన తమకు అధికారులు న్యాయం చేసి శ్రీనివాస్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు। సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో మీడియా తో మాట్లాడారు। నా పేరు మంజుల సార్, మా బాత పేరు బాషాజు। 26 సంవత్సరాలు నా పెళ్లి అయితే అప్పటి నుంచి మేము కబ్జల్లే ఉన్నాం సార్। నా బిడ్డ సంవత్సరం అప్పుడు మా బాత సరిపోయిండు, అప్పటి నుంచి మేము అట్లా పంట పండించుకొని ఉన్నాం సార్। అప్పటి నుంచి మేము కబ్జల్లే ఉన్నాము। ఈసారి మొత్తం నీటో ముంచిండు పబ్బత్ శ్రీనివాస్ రెడ్డి। నేను అడ్డం పోతే మా అత్తమ్మకు కళ్ళకు ఆపరేషన్ అయ్యి మేము హైదరాబాద్ తీసుకొయినాం సార్। అక్కడి నుంచి వచ్చేసరికి మొత్తం ముంచిండు 300 ట్రిప్పుల మట్టి మొత్తం పోసిండు। ఇట్లెందుకు పోసినావు పటేల్ అంటే, ఆయన ఏమన్నాడంటే, నువ్వేం చేసుకుంటావో చేసుకో, ఇంట్లో టిప్పర్ల కింద వేసి తొక్కిస్తాను, రూలర్ బండి దిగి డ్రైవర్ను దించి ఆయన ఎక్కవైండు। ఎక్కవతే వేరే పటేన్లు వచ్చి అది పద్ధతి కాదన్నారు, అనగానే ఇక దిగిండు కిందికి వచ్చిండు। పోతే అక్కడ పట్టించుకోలేరు, వేరే సార్ దగ్గర పోతే అక్కడ పట్టించుకోలేరు, ఎమ్మెల్యే తడి పోతే దక్షిణమే ఆ మట్టి తీపించి వాళ్ళకు న్యాయం చేయాలి, వాళ్ళకు పంట మునిగిపోయిన నీట మునిగిపోయినది ఇయ్యాలి నష్టపరిహారం అన్నారు। కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినాం, అక్కడ కూడా ఇచ్చేయలేరు, వేరే ఆఫీస్కి రాసిర్రు అక్కడ ఇచ్చేయలే, పెగ్నాపూర్ రాసిర్రు ఆయన కూడా మాట్లాడుతున్నాడు, వాళ్ళు కూడా ఇంతవరకు ఏం పట్టించుకోలేదు, మళ్ళా నిన్న తిరిగి తిరిగి మొన్న వేసాయి మొదలు పెట్టినట్టే పెట్టిండు, ఇట్లా తీసి మేము మట్టి తీస్తాము అన్నీ ఇచ్చేస్తామని చెప్పి ఒక కొంచెం తీసినట్టు తీసి నేను తీసినాని మళ్ళీ మొత్తం చెప్పక తిరుగుతుంది సార్। ఇంకా వెడల్పు పోసిండు మొత్తం మట్టి కొంచెం అంత తీసి మా అంట్లో వెడల్పు చేసిండు। ఏం చేసుకుంటారో చేసుకో, మీరు ఇట్లకెళ్ళి వెళ్ళిపోవాలి, నేను కట్టుడు కట్టుడే రాములవారి గుడి అని చెప్తుండు। ఎందుకు కడతావు పటేల్ అంటే, ఉన్నది అమ్ముకో, నీ ఇల్లు అమ్ముకొని నీ బిడ్డ పెళ్లి చేసుకో, మీరు దళితులు అని నమ్మేది లేదన్నాడు, ఆయనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటుంది సార్। ఇవన్నీ అది మాకు న్యాయం చేసి మాకు ఆ మట్టి తీసి మాకు ఇచ్చేయండి సార్। పబ్బత్ శ్రీనివాస్ రెడ్డి ఆయన టీఆర్ఎస్ లీడర్ అని చెప్పేసి ఇప్పుడు బాగా పెత్తనం చూపిస్తాడు, అక్కడ భూములు ఎక్కువ జాగున్నది, ఇప్పుడు రేట్ ఎక్కువ ఉన్నది అని చెప్పేసి మా భూమి మాకు కాకుండా చేద్దామని మొత్తం కబ్జా చేసుకొని మిమ్మల్ని తెరలు తెరలు చేద్దామని కూడా ఉందని నాకు అని అనుకుంటున్నాను। ఇదేంది న్యాయం అని అంటే ఎవరు ఎప్పుడో చెప్పు, మహా అంటే 3 నెలలు జైలు పోయేది, మిమ్మల్ని సంపైనా కానీ జైలు పోతా, కానీ ఈడ గుడి కట్టుడు కట్టుడే అనుకోండి, మమ్మల్ని ముంచి గుడి కడతాడట। ఇంకా మా సమాధులు కూడా ఉన్నాయి, మా నాయనది ఉంది, మా అత్తమ్మది ఉంది, మా తాతది ఉంది, మా అన్నది ఉంది, ఆ సమాధుల మీదనే గుడి కడతాడు। ఎమ్మెల్యే సార్ దగ్గరికి పోతే కూడా మాకు న్యాయం చేసిపిస్తారని సార్ అన్నారు, సార్ అన్నా కూడా ఆదివాసార్ వచ్చి చూసినా కూడా ఎప్పుడు వచ్చినా కూడా ఆయన మాత్రం ఏం చేయలేకపోతుంది, మరి ఏ హిమగా చూసి చేస్తున్నా మాకు అర్థమైతే లేదు, మమ్మల్ని అయితే జర గట్టుకెక్కి మీ దయ చేయాలి।